ప్రతి సోమవారం నిర్వహిస్తూ ఉన్నాం. స్పందన ప్రజా విజ్ఞాపన స్వీకరణ కార్యక్రమానికి ఇప్పటి వరకు 29,986 అర్జీలు అందగా, వీటిలో 25,433 అంటే 82% అర్జీలను ఆయా ప్రభుత్వ శాఖలు పరిష్కరించాయి. అర్జీలను త్వరితగతిని పరిశీలించడంతో పాటు అర్జీదారులు సంతృప్తి చెందేటట్లు నాణ్యమైన పరిష్కారం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పరిష్కారం అందుకున్న ప్రతి అర్జీదారునికి ఫోన్ చేసి అభిప్రాయం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం నుండి 174 అర్జీలను జిల్లాలకు సూచించగా, వీటిలో 125 అంటే 72% అర్జీలను పరిష్కరించాం. ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి కూడా ప్రత్యేక గ్రీవియన్స్ సెల్లను ప్రతి నెల 3వ శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్నాం. గత 2 నెలల్లో నిర్వహించిన ఈ గ్రీవియన్స్ సెల్కు 256 అర్జీలు ఉద్యోగుల నుండి అందగా, వీటిలో 159 అర్జీలను పరిశీలించడం జరిగింది. పంట సాగుదారు హక్కుల చట్టం భూ యజమాని హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతులు పంటలు పండించుకునేందుకు ప్రభుత్వ ఆర్థిక సహాయాలు, బ్యాంకు రుణాలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంట సాగుదారు హక్కుల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో సుమారు 16 లక్షల మంది కౌలు రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ రైతులకు, కౌలు భూములు ఇచ్చిన భూ యజమానులకు, సాగుదారులకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద 12,500 కోట్ల పెట్టుబడి సహాయం అందుతుంది. వ్యవసాయ ఉత్పాదనలో కీలక పాత్ర వహిస్తున్న కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా పంట రుణాలు కల్పించేందుకు జిల్లాలో 2,42,846 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీ చేశాం. ఇప్పటివరకు 44,000 అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సేవలు గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవినీతికి తావలేకుండా ప్రభుత్వ పథకాలపై ఇప్పటికే సమగ్ర శిక్షణ పొంది నేటి నుండి వారి సేవలు గ్రామంలో ప్రారంభించారు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.